తెలంగాణలో సంచలనం సృష్టించిన వికారాబాద్ ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఆయన అదుపులోకి తీసుకుని వికారాబాద్ తరలిస్తున్నారు. కలెక్టర్ పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు కలెక్టర్పై దాడి కేసులో కీలక సూత్రధారి సురేష్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేసేలా ప్రజల్ని సురేష్ రెచ్చగొట్టినట్లు తేల్చారు. దాడికి కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డిని 42 సార్లు సురేష్ ఫోన్ కాల్స్ మాడినట్లు నిర్ధారించారు. ఇక లగచర్ల ఘటనలో ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. చూస్తున్నాం, తెలంగాణలో సంచలనం సృష్టించిన వికారాబాద్ ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఆయన అదుపులోకి తీసుకుని వికారాబాద్ తరలిస్తున్నారు. కలెక్టర్పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు కలెక్టర్పై దాడి కేసులో కీలక సూత్రధారి సురేష్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేసేలా ప్రజల్ని సురేష్ రెచ్చగొట్టినట్లు తేల్చారు. దాడికి కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డికి 42 సార్లు సురేష్ ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు నిర్ధారించారు. ఇక లగచర్ల ఘటనలో ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. చూస్తా ఉన్నాం, వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఫిల్మ్ నగర్ లో అదుపులోకి తీసుకుని వికారాబాద్ తరలిస్తున్నట్టుగానైతే తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బస్వరాజు అందిస్తారు. బస్వరాజు, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, ఇప్పటివరకు మొత్తం 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిన్న రాత్రి కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు 16 మందిని ముందొచ్చి అక్కడ 16 మందిని రిమాండ్ తరలించారు. అయితే మిగతా వారిని కూడా ఇప్పటికీ పోలీసులు అదుపులోనే ఉంచుకున్నట్లు తెలుస్తుంది. వాటిలో ఇంకా లోతైన విచారణ కోసం ఇంకా విచారిస్తున్నట్టుగా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే కీలక సూత్రధారి సురేష్ ఇప్పటివరకు పోలీసులకు దొరకలేదని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ పోలీసులు అంటే గ్రామస్తుల కథనం ప్రకారం పోలీసులు అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం సురేష్ కోసం గాలిస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ఇందులో సురేష్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇద్దరి మధ్యలో 46 సార్లు సంభాషణ కొనసాగినట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఈ ఉదయం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అయితే ఇంకా పరిగి పోలీస్ స్టేషన్ కు నరేందర్ రెడ్డిని తీసుకురాలేదు. మొత్తానికి ఇందులో నరేందర్ రెడ్డిని విచారించడం, అదేవిధంగా సురేష్ ని విచారించడం ద్వారా పూర్తి ఇక్కడ కుట్రకోణం పూర్తిగా బహిర్గతమయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇంకా అరెస్టులు కొనసాగవచ్చు. అదేవిధంగా ఇంకా పోలీసులు అదుపులో ఉన్న వారిని కూడా ఇంకా లోతైన విచారణ చేసి వారిలో ఇంకా నిందితులు ఏదైతే సోమవారం నాడు జరిగిన ఘటనలో కీలకంగా ఉన్న విజువల్స్ ఆధారంగా ఇప్పటికే 16 మందిని రిమాండ్ తరలించారు. మిగతా వారిని కూడా అంటే అక్కడ ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో, ముఖ్యంగా వెంకటరెడ్డి కడ అధికారి వెంకటరెడ్డిపై తీవ్రంగా దాడి చేసిన ఘటనలో చాలా మంది అక్కడ పార్టిసిపేట్ చేశారు. కేవలం 16 మంది మాత్రమే ఇప్పటికి రిమాండ్ తరలించారు. మిగతా వారిని కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తానికి ఇంకా అరెస్ట్ల పర్వం కొనసాగవచ్చు. అదేవిధంగా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్న వారిని కీలకంగా విచారిస్తే మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. పవన్, బస్వరాజు అంటే ఉద్దేశం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు జరిగింది ఏంటి, అదేవిధంగా మరొకసారి అంటే ఏంటి అసలు జరగడానికి కారణం ఏంటి, దాడి చేయడానికి కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి రైతులను ప్రజలను కూడా రెచ్చగొట్టారు కావాలని అంటే కొద్ది మందిని అన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది కదా, ఏంటి అసలు ఓవరాల్ గా?
ఇక్కడ ఫార్మాసిటీ ముఖ్యంగా ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు 1,300 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో పోలేపల్లి లగచర్ల తాండా తర్వాత ఇక 2-3 తాండాల గ్రామాల పరిధిలో ఉండే ఈ మొత్తం భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో అయితే ప్రధానంగా ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నప్పటికీ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ వ్యక్తులకు రైతులకు చెల్లించే రేటు అక్కడ అసైన్ డీస్ కూడా చెల్లించే అవకాశం ఉన్నందుకు అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెల్లించారు. కాకపోతే ముఖ్యంగా పట్టాదారు రైతులు ఎవరైతే ఉన్నారో వారిని గత నెల 10వ తేదీన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించారో ఏదైతే ఫార్మాసైజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రజలందరినీ అంటే ప్రభుత్వానికి చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు వారందరూ అక్కడ యత్నించారు. అయితే గత నెల 10వ తేదీ జరిగిన పాదయాత్రలో కూడా పెద్ద ఎత్తున గందరగోళం సంభవించింది. అక్కడికి పాదయాత్ర కోసం వచ్చిన బీఆర్ఎస్ కీలక నేతలను తుంకిపెట్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఫార్మాసైజ్ ఉందో ఫార్మాసైజ్ కు వ్యతిరేకంగా మొత్తం ప్రజలను ఏకప్ చేసేందుకు బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఈ విధంగా దారితీసింది. అయితే దీంట్లో కుట్రకోణం ఏదైతే ముఖ్యంగా సురేష్ ఇక్కడ మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొన్న సోమవారం రోజు ప్రజాభిప్రాయ సేకరణ లగితెల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్ లో కొనసాగాల్సి ఉండింది. అయితే అక్కడ టెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్ కి ఎవరు కూడా రైతులు వెళ్ళలేదు. మొత్తం రైతులు అదే 4-5 గ్రామాలకు చెందిన రైతులు పూర్తిగా కేవలం లగితెల గ్రామంలో కూడలిలో ఏర్పాటు చేసిన టెంట్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సురేష్ అక్కడికి వెళ్లి కలెక్టర్ ను సమదాయించి కలెక్టర్ కు నచ్చజెప్పి ఏదైతే గ్రామస్తులు అందరూ ఉన్నారో లగితెల గ్రామంలో ఉన్నారు కనుక మీరు లగితెల గ్రామానికి వస్తే ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని చెప్పి కలెక్టర్ ని మోటివేట్ చేసి తీసుకొచ్చిన సందర్భం సురేష్ దాంట్లో కీలక పాత్ర పోషించారు. అయితే సురేష్ కేవలం తాత్కాలిక అంటే ఎలా చేశాడు ఎందుకు చేశాడు అనే విధంగా ఆలోచించిన పోలీసులు దీనిపైన లోతుగా విచారణ చేయాల్సింది ఉంది. అయితే సురేష్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కుట్రకోణం బయటపడేది ఉంది కనుక ఖచ్చితంగా ఇక్కడ ఇంకా లోతైన విచారణ కొనసాగుతుంది. పవన్ బసవరాజు అంటే దాదాపుగా 40-50 మంది వరకు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక 16 మందిని రిమాండ్ లో కూడా ఉంచారు, రిమాండ్ లో ఉన్నారు, చాలా కీలకమైనటువంటి సాక్ష్యాలు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ ఏంటి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మనకు వీడియోస్ ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున దాడి జరిగింది. కేవలం 16 మందితోనే అక్కడ దాడి జరిగిందంటుగా ఏమాత్రం కనిపించదు. ఖచ్చితంగా అక్కడ ఇంకా 16 మంది కంటే ఎక్కువగానే ఉంటారు కనుక వీళ్ళు 50 మందిని ఎవరైతే అదుపులోకి తీసుకున్నారు ఇందులో కూడా కొంతమందిని ఇంకా ఇవాళ కూడా రిమాండ్ తరలించే అవకాశం ఉంది. మిగతా అరెస్టులు అదేవిధంగా తదుపరి విచారణ కూడా కొనసాగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మనకు దాదాపు దాడి ఏదో వెంకటరెడ్డి కీలకంగా అక్కడ విజువల్స్ లో మనం ఖచ్చితంగా గమనించవచ్చు. వెంకటరెడ్డి అనే అధికారి పై చాలా మంది దాడి చేశారు, పిడుగుడులు గుర్తించారు, అదేవిధంగా కర్రలతో దాడి చేశారు, రాళ్ల దాడి చేశారు. ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడంలో చాలా మంది అక్కడ పార్టిసిపేట్ చేశారు. మిగతా వాటిని పరిశీలిస్తే అక్కడ మనకు 3 కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. 4-3 కార్లలో అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా కలెక్టర్ వెళ్తుండగా కూడా కలెక్టర్ వాహనానికి వెనుక నుంచి కూడా రాళ్ల దాడి జరిగింది, కలెక్టర్ ముందు కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారు ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా అందరిపైన చర్య తీసుకు చెప్పండి. ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు శ్రీధర్ బాబు, అక్కడ ఏదైతే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు కూడా ఆదేశానుసారం ఇక్కడ ఖచ్చితంగా ఇంకా విచారణ లోతుగా కొనసాగుతుంది. ఇంకా ఇప్పటికి ఎవరైతే అదుపులో ఉన్నారో వారిని కూడా ఇంకా రిమాండ్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.